విజయ, ఈయన రవివర్మ గారిని మోడలింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారు నీతో మాట్లాడాలని వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తారు. మీ నాట్యం గురించి ప్రత్యేకంగా అభినందించక్కర్లేదు, ఎందుకంటే వందలాది ప్రజల కరతాళ ధ్వనులే రుజువు చేశాయి. ఇకపోతే నేనొక పిచ్చి కళాభిమాన్ని. చిత్రకళ, శిల్పకళ, నాట్యకళ, గానకళ, ఏ కళైనా పరవశించిపోతాను. ఎక్కడ ఏమాత్రం అందం కనిపించినా మైమరిచిపోతాను. అఫ్కోర్స్ అది నా వీక్నెస్ కావచ్చు. భలే వారే, కళాభిమానం వీక్నెస్ ఎందుకవుతుంది? అది కళాహృదయాల లక్షణం. ఓ, థ్యాంక్ యూ, మీరు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నాలో ఉన్న కళాదాహాన్ని తృప్తిపరచుకోవడానికి నేను ఒక మోడలింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. మోడలింగా? ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? మోడలింగ్ కూడా ఒక ఆర్టేగా? ఇక నేను వచ్చిన విషయం ఏమిటంటే, మీరు మా కంపెనీలో మోడల్ గర్ల్ గా పనిచేస్తారే, అది మీకు ఇష్టమైతేనే. క్షమించండి, నాకు అలాంటివి నచ్చవు. ఏదో ఉద్యోగం చేస్తూ హాబీగా డాన్స్ చేస్తున్నాను. మీరు ఉద్యోగం చేసి సంపాదించే దానికంటే మోడలింగ్ చేసి ఎక్కువ సంపాదించొచ్చుగా. నాకు అలాంటి ఆశ లేదు. ఓ, ఇట్స్ ఆల్ రైట్, మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు. అయినా నా ఆఫర్ గురించి మరోసారి ఆలోచించండి, వస్తాను. బాయ్. Seems to be a tough case. Let's see. నీకోసం ఎవరు వచ్చారు మేడం? ఎవరు? తెలీదు. వస్తున్నా. మీరా? హలో. ఏమిటి మళ్ళీ వచ్చారు? నా ఆఫర్ గురించి మీరు ఏం ఆలోచించుకున్నారో తెలుసుకుందామని. నాకు ఇష్టం లేదని ఆ రోజే చెప్పాను కదండి. అఫ్కోర్స్, కానీ అవకాశాలు ఎప్పుడు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లే సమర్థులు అనిపించుకుంటారు, పైగా ఆదాయం కూడా ఎక్కువ. నాకు అలాంటి ఆశలు లేవు. ఆల్ రైట్, కానీ ఏ అవసరం ఏర్పడినా, ఏ ఆపద కలిగినా ఆదుకునేవాణ్ణి నేనున్నానని గుర్తు చేసేందుకు ఈ కార్డు మీ దగ్గర ఉంచండి ప్లీజ్. ఓకే, బాయ్. హలో, రవి వర్మ స్పీకింగ్. ఓ రవి, హౌ ఆర్ యూ? ఎవరు? విజయ, మా ఆఫీసులోనే పనిచేస్తుంది. మేడం, మేనేజర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఇది చాలా ముఖ్యమైన లెటర్, ఒకసారి చదువుకుని టైప్ చేయి. ఏమిటి, ఉద్యోగం పోయినందుకే ఇంత బాధపడుతున్నావు? ఉద్యోగం పోయినందుకు కాదు శాంతి, కనీసం కారణం కూడా ఏమిటో చెప్పకుండా తీసేశారు. సరే, జరిగింది ఏదో జరిగింది, ఈ మాత్రం ఉద్యోగం మరొకటి దొరకపోతుందా? దొరకదని కాదు శాంతి, ఎన్ని రోజులు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఉద్యోగం దొరికిందో నీకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వేరే ఉద్యోగం దొరకాలంటే మరెంతకాలం పడుతుందో. ఈలోగా నా చెల్లెల చదువు, నా హాస్టల్ ఖర్చులు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడకు విజయ, చెల్లెల విషయం నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఈ హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి? ప్రస్తుతం నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నాకు చేదుడు వాదుడుగా నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చుగా. వద్దు శాంతి, అమ్మా నాన్నని పోగొట్టుకుని ఒంటరిగా బ్రతుకుతున్న మాకు ఇప్పటికే నువ్వెంతో సహాయం చేశావు, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అమ్మగారు, విజయమ్మగారు మీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో. హలో, నేను రవివర్మని, మీ శ్రేయోభిలాషిని. చెప్పండి. మీ ఆఫీస్కి వెళ్తే మీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి సానుభూతి తెలియచేద్దామని ఫోన్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. ఇట్స్ ఆల్ రైట్. అదిగో చూశారా, మీ గొంతే చెప్తోంది మీరు చాలా నిరాశపడిపోయారని.
ఆఫ్టర్ ఆల్ 800 ఉద్యోగం పోయినంత మాత్రాన మీరంతగా బాధపడక్కర్లేదు. మీకు 8,000 సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నాను, మరోసారి ఆలోచించండి. మరో మాట, ఆపదలో ఉన్నారని మిమ్మల్ని కార్నర్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ నా ఆఫర్ ఆఫర్గానే ఉంటుంది మీకోసం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరిదే ఫోను? రవివర్మ అనే ఒక మోడలింగ్ కంపెనీ ప్రొప్రైటర్, చాలాసార్లు నన్ను మోడల్గా పనిచేయమని అడిగాడు కానీ నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా తెలిసిందో కానీ ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు. ఈ విషయంలో నీ సలహా ఏమిటి? వృత్తుల గౌరవం చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నువ్వే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. మోడలింగ్ చేయడానికే నిర్ణయించుకున్నాను. డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. జనరల్ గా మోడలింగ్ కంపెనీలకి బాంబే చాలా ఫేమస్. వాటి తలదన్నట్టుగా ఉంది మీ కంపెనీ. థ్యాంక్ యూ. మోడల్ గర్ల్స్ అందరిలోకి మీ న్యూ ఫైన్ విజయ సింప్లీ సూపర్. మీ కంపెనీ అభివృద్ధికి ఆమె ఒకతే చాలు. అది మీ అభిప్రాయం. నిజానికి ఆమె అభివృద్ధికి మా కంపెనీయే కారణం. కావచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరు ఎంత ఎదిగిపోతారో ఊహించలేం. వ్యాపార దృష్టితో చెప్తున్నాను, మీరు ఆమెను గ్రిప్ లో పెట్టుకోవడం మంచిది.